హలో శ్రవంతి, ఆదిలాబాద్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సాత్నాల వెళ్ళే దారిలో ఇటు కొంచెం రోడ్డు క్రాస్ చేసుకొని ఇటు లోపలికి వస్తే ఇక్కడ కచ్చకంటి ఊరు ఉంది. ఇక ఊళ్ళోకి వచ్చిన నేను ఊళ్ళోకి వచ్చి రాగానే ఒక ముసలమ్మాయి కూర్చొని ఉన్నది, పండు ముసలమ్మాయి. మరి ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఇందా. నమస్కారం అమ్మాయి. నమస్కారం. నీ పేరేంది? జమున. జమున, జమున అనే హీరోయిన్ ఉన్నది, నీకు తెలిసేనా? ఎందుకు అట్లా అమ్మా? ముందు పాతకాలం హీరోయిన్ జమున, మస్తు పెద్ద యాక్టర్. తెలుసా? తెలుసులేదు కదా. టీవీలు చూస్తుంటారా ముందు? ముందు లేకుండా టీవీలు, టీవీలు లేకుండా ఏవి లేకుండా అమ్మా, ఇప్పట్లు లేకుండే. అయ్యి ఇప్పుడు అన్ని అయిపోయినాయి ఇక, అన్నిటికీ అయినాయి ఇక. ఎందరు పిల్లలు? నాకు 5 కొడుకులు, ఒక బిడ్డే. అందరి లగ్గాలు ముర్తలు అన్నీ అన్నీ. మరి ఇదేనా మీ ఇల్లు? మా ఇల్లు ఇది. బెస్ట్ ఉన్నది ఈ ఇల్లు నోళ్ళు తయారు చేసిండు. ఇక పిల్లగాడు పెద్దగా అయినాక ఇవన్నీ చేసుకున్నాం అన్నట్టు. ఇక నా కొడుకులు అందరు కలిసి ఉంటారు ఒక దగ్గర, అంత తాట కలిసి ఉన్నాం అందరి ఇంట్లో ఉన్నారు. ఇద్దరు కొడుకులు, నువ్వు, మన్మలు, మన్మరాలు, కోడళ్ళు అందరు కలిసి ఉంటారు. ఈ కాలంలో కూడా మంచిగా కలిసి ఉంటున్నారు అంటే ఏమి, ఇది గ్రేట్. చేసుకున్న పని ఇక ఇది. కోడళ్ళు ఏం చేస్తారు మరి? ఇట్లా కూలి పనులు ఇక అందరు ఏం చేస్తాం మరి. నువ్వు ఇంట్లో ఇంటి కంటి పిల్లలను చూసుకుంటా? పిల్లగాళ్ళని చూస్తాడు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నావు నువ్వు ఈ ఊళ్ళో? మేము 40 ఏళ్ళు ఆయను, 50 ఏళ్ళు ఆయన కచ్చి. మరి కచ్చి కంటేనే ఎందుకు అంటారు? ఇట్లా అట్లా పులగం పోసి పెట్టింది ఇక, ఓలు పోసిండ్రు ఇక, అది మనకు తెలుస్తుందా కచ్చి కట్టి అని అంటారు ఇక. ఎవరు పెట్టిల్లో తెలుసా? ఓళ్ళు పెట్టిల్లో పెద్ద మనుషులు, మనకేం గుర్తు? శ్రవంతి అమ్మాయిని అతను కచ్చి అవుతుంది, కచ్చి కంటి కచ్చి మస్తు కోపం చేస్తుంది. మరి మంచి గమ్మత్ పాట వినిపిస్తావా? మరి వినిపిస్తా అమ్మాయి, ముసి ముసి నవ్వుతున్నది. కచ్చి అయినా కూడా నువ్వు దోస్తి చేసుకొని రా మరి కచ్చి కంటికి వెళ్ళి.